ప్రతి గడప గడపకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కూడా తిరుగుతూ ఉన్నాం. అందులో భాగంగా మనం ఈరోజు పంగ్లూరు రావడం జరిగింది. అది జాతీయ పార్టీ, ఇండియాలో కల్లా జాతీయ పార్టీలో మూడో పార్టీ. మొదటి బీజేపీ, రెండు ప్రచారం చేస్తున్నాము. గ్రామాలకు పోతాం, ప్రతి కుటుంబాన్ని పలకరిద్దామని కాన్సెప్ట్ తోటి ఆ పాంప్లెట్ను గ్రామ గ్రామాలకు, ఇంటింటికి, మనిషి మనిషికి చేరేస్తున్నాం. అందరికీ జై భీమ్. ఈరోజు అద్దంకి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్, జయపంగళూరు మండలం, జయపంగళూరు పంగ్లూరు మండల హెడ్ క్వార్టర్లో ఎస్సీ కాలనీలో ఉన్నాం. నా పేరు మందా జోసఫ్. నేను అద్దంకి నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడిని. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి గ్రామానికి పోదాం, ప్రతి కుటుంబాన్ని పలకరిద్దాం అనే కాన్సెప్ట్ తోటి తిరుగుతూ ఉన్నాం. ఈ పాంప్లెట్ తీసుకొని ప్రతి వ్యక్తిని పలకరిస్తూ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో బహుజన సమాజ్ పార్టీకి ఏను గుర్తుపై ఓటు వేయమని చెబుతూ ఉన్నాం. జాతీయ అధ్యక్షురాలు బేంజీ కుమారి మాయావతి గారి నాయకత్వంలో ఉత్తరప్రదేశ్లో 4 సార్లు ఆమె ముఖ్యమంత్రిగా పరిపాలన చేసింది. దగ్గర దగ్గర 18 లక్షల ఎకరాలు మరి షెడ్యూల్ కులాల షెడ్యూల్ కాస్తూ వెనకబడిన మత మైనార్టీ క్రైస్తవులు వీళ్ళందరికి కూడా ఆమె పొలం లేని వాళ్ళు అంటూ లేకుండా అందరికి కూడా పొలం పంచింది. అట్లాగే వీళ్ళ మీద దాడులు చేసిన వ్యక్తులను తీసుకెళ్ళి దగ్గర దగ్గర 150,000 మందిని లాకప్లో పెట్టింది కుమారి మాయావతి గారు. అలాంటి పరిపాలన కావాలి ఏపీలో కూడా. రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు చాలా గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. రాబోయే ఎలక్షన్లో అద్దంకి నియోజకవర్గం నుంచి కూడా మరి ఎవరొకరు పోటీ చేస్తారు. ఏను గుర్తుపై మీ అందరూ కూడా రాబోయే ఎలక్షన్లో ఏను గుర్తుపై మీ యొక్క పవిత్రమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతోటి ఈ యొక్క ఏను గుర్తుని ఆ క్యాండిడేట్ని గెలిపించాలని కోరుతా ఉన్నాం. అంతేకాదు ఈరోజు మనకు బాబాసాహెబ్ అంబేద్కరు సాధించి పెట్టిన ఈ ఓటక్కును మరి మనం అమ్ముకుంటూ ఉన్నాము. మనువాదులు పెట్టుకున్న పార్టీలు మరి టీడీపీ అయితేమో కమవాళ్ళు పెట్టుకున్నారు, వైసీపీ అయితేమో రెడ్లు పెట్టుకున్నారు. ఈ పార్టీలకి 4%, 5%, 6% ఉన్న ఈ సామాజిక వర్గాలకు మనం ఓటు వేస్తూ ఉన్నాం. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తూ ఉంది, ఈరోజు కూడా మనం అధికారంలోకి రాలేకపోయాం. అధికారం లేకపోతే ఏ జాతి అయినా అంతరించిపోద్దని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కరు ఆలోచించి మనకు అంతిమంగా రాజ్యాధికారం కావాలి అని ఆయన బ్రిటిష్ వాళ్ళతో పోట్లాడి 30, 31, 32 ఇంగ్లాండ్లో పోట్లాడి ఓటక్కు తీసుకొచ్చాడు. అంతకుముందు ఓటక్కు అంటూ లేదు, ఎవరికో కొంతమందికే ఉండేది. ఈరోజు ఒక అడుక్కునే వ్యక్తి కానించి పెద్ద కోటీశ్వరుడు వాడికి కూడా అందరికీ ఒకటే ఓటు, అదే రాజకీయ సమానత్వం తీసుకొచ్చారు ఆయన. మరి దీన్ని ఆసరాగా చేసుకొని మాన్యవారు కాంచీరామ్ గారు 1984 ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఆయన ఒక సైంటిస్ట్గా పనిచేస్తూ పూనాలో డెహ్రాడూన్లోనే ఆయన పనిచేస్తూ అక్కడ అంబేద్కర్ గారి ఆలోచన విధానాల పుస్తకాలు చదివి ప్రభావితుడయ్యి ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన 1978 బాంబసెప్ స్టార్ట్ చేసి తర్వాత 1981 DS4 స్టార్ట్ చేసి 84 బహుజన సమాజ్ పార్టీని ఆయన స్థాపించారు. ఆయన 40,000 కిలోమీటర్లు ఇండియా మొత్తం కూడా తిరిగాడు సైకిల్ మీద నడిచి. తదితర కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన వెళ్ళి మరి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం తీసుకొచ్చాడు. 85% ఉండే సబ్బండి వర్గాలకు ఆయన రాజ్యాధికారం తీసుకురావడానికి ఎంతో కృషి చేశాడు. ఆయన జీవితాన్నే త్యాగం చేశాడు, మ్యారేజ్ చేసుకోలేదు. మ్యారేజ్ చేసుకుంటే ఎక్కడ నేను కుటుంబానికి కట్టుబడి ఉంటాను అని అట్టకాకుండా ఈ యొక్క సబ్బండి వర్గాలంతా నా కుటుంబంగా భావించాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకొని తల్లిదండ్రులు కూడా ఉత్తరం రాశాడు, నేను ఇక రాను, నేను కుటుంబానికి ఉపయోగపడను, నేను ఉద్యోగం కూడా రాజీనామా చేస్తున్నాను,
ఈ సబ్బండి వర్గాలకి నేను ఉపయోగపడాలి, రాజ్యాధికారం తీసుకోవాలి. అంతిమంగా అంబేద్కర్ గారు కోరుకున్నది అది మాస్టర్లో మరి అధికారం ఎవరుంటే వాళ్ళ మాటలు వింటున్నారు. అధికారం అంటే ఇసుక దోపిడీ చేస్తున్నారు. అన్ని సెక్టార్లు అన్ని గవర్నమెంట్ ఆఫీసులు వాళ్ళే ఆజమేసి కొనసాగిస్తున్నారు. ఏదన్నా ఆఫీసులో పని కావాలంటే వాళ్ళు లేని పని కావట్లేదు. కారణం ఆ యొక్క రాజకీయ మాస్టర్కి ఎవరి చేతిలో ఉంటే వారి మాటే మరి అధికారులు వింటారు. కనుక అలాంటి ఇది కావాలి, ఇక్కడ కూడా ఏపీలో కూడా అలాంటి కావాలని చెప్పేసి మన కాంశీరామ్ గారు ఏపీని ఈపీ తర్వాత ఏపీని ఎంచుకుని ఆయన ఉధృతంగా తిరిగిన దాఖలాలు ఉన్నాయి. లోగడ 1989 నుంచి ఆయన పలుమార్లు ఏపీలో తిరిగారు. అట్లాగే ఈ ఇప్పుడు ప్రస్తుతానికి బక్క పరంజ్యోతి గారు మన రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన కూడా అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నారు. కనుక మిత్రులారా, అందరూ కూడా దీన్ని గమనించండి. ప్రతి గ్రామానికి వెళ్దాం, ప్రతి కుటుంబాన్ని పలకరిద్దామని ఈ కాన్సెప్ట్ తోటి తిరుగుతున్నాము. రాబోయే ఎలక్షన్లో మరి సబ్బండి వర్గాలు 80% ఉన్న వర్గాలు అధికారం చేజిక్కుంటే మన చేతిలో అధికారం ఉంటే మరి ఏదైనా మనం చేయగలము. ఆ దిశగా మనం అందరం కూడా ప్రయాణించాలి. కనుక రాబోయే ఎలక్షన్లో ఏను గుర్తుపై మీ పవిత్రమైన అమూల్యమైన ఓటు మొదలు వేసి గెలిపిస్తారని రాబోయే ఎలక్షన్లో ఎవరు నిలబడ్డా సరే ఏను గుర్తుని గుర్తుపెట్టుకొని అందరూ కూడా వేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వకంగా జై భీమ్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.